సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళ గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త సెన్సేషన్ అవుతూనే ఉంది. తాజాగా నాగార్జున సమంత నాగచైతన్య విడాకులపై స్పందించారని, అలాగే ఈ విషయంలో చాలా రకాలైనటువంటి టాపిక్స్ వచ్చాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఇక్కడ సమంత నాగచైతన్య విడిపోయినప్పుడు నాగార్జున ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అదేంటంటే, బంగారాజు సినిమా సక్సెస్ మీట్లో భాగంగా నాగార్జున ఒక బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారట. అందులో నాగార్జున చెప్పారట, సమంత విడాకులు కావాలందని చైతన్య ఆమె నిర్ణయాన్ని గౌరవించారని, సమంత విడాకులకు అప్లై చేసిందని వార్తలు వచ్చాయి. ఇది ఆనోట ఈనోట వెళ్ళి నాగార్జున చెవిలో పడింది. దీంతో నాగార్జున కూడా వీళ్ళపైన ఒక ఉక్కుపాదం మోపారు. సో ఖచ్చితంగా మీడియా మిత్రుల్ని గట్టిగా హెచ్చరించారు. అసలు ఎవరు చెప్పారు మీకు వాళ్ళిద్దరికీ పర్సనల్ లైఫ్లో ఎంత బాండింగ్ ఉండిందో నేను సెల్ఫ్గా చూశాను. ఒక చిన్నదానికే అంత మర్చిపోతారు లేదంటే అంత విద్వేషాలు పెంచుకుంటారు అనైతే నేనైతే అనుకోను అంటూ నాగార్జున అన్నారు. అంతేకాకుండా సమంత విడాకులు అప్లై చేయమంది, అలాగే తనే అప్లై చేసింది, సమంత విడాకులు అడిగిందన్న మాటలో వాస్తవం లేదని నాగార్జున సమాధానం ఇచ్చారు. దీంతో అందరి నోళ్లకు తాళం పడింది. సో మళ్ళీ ప్రశ్న మొదటికే, ఇద్దరు మంచోళ్ళైనప్పుడు తప్పెవరిది అనేదే అర్థం కాని ప్రశ్న. సో దీనిపైన మరింత వివరణ అనేది రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు కోడే కూస్తున్నటువంటి ఈ వార్తల్ని బట్టి సమంత కూడా లైవ్లో ఫైర్ అయిందట. నాగార్జున పైన కోపం తెచ్చుకున్నట్టుగా సమాచారం. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఇప్పటికైనా నోరు తెరిచినందుకు చాలా సంతోషం అనిపిస్తోందంటూ మరి సామ్ నాగ వ్యాఖ్యల పైన మండిపడ్డారు.